మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లో 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని కొత్తగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఆయన సందర్శించారు. విర్కో పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. కమ్యూనిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సోమశేఖర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారని, తాను వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జడ్చర్లు సకల సదుపాయాలతో అధునాతన సదుపాయాలతో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలనే ఉద్దేశంతోనే తాను స్వంతంగా స్థలాన్ని కొని ఆసుపత్రి నిర్మాణం చేసినట్లు కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఇక పేద ప్రజలకు ఉచితంగా అన్ని రోగాలకు చికిత్సను అందించేలా ఈ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఊహించని బిల్డింగ్ మరి అప్పుడు అదృష్టానికి నేను హెల్త్ మినిస్టర్ ఉండడం ఇక్కడ వచ్చే అవకాశాలు లేకున్నా స్పెషల్ కేసుగా హెడ్క్వార్టర్ కాబట్టి ఇక్కడ అన్నపేట హాస్పిటల్ శాంక్షన్ చేయలేదు. శాంక్షన్ చేసిన తర్వాత అక్కడ పాత హాస్పిటల్ పక్కన గ్రామ పంచాయతీ స్థలాన్ని తీసుకుని అక్కడ నిర్మాణం చేద్దామని ఆలోచన జరిగింది. కానీ ఆ స్థలం సరిపోదు అని దీనికి 2 ఎకర్స్ కావాలి, అక్కడ 1 ఎకర్ ఉంది. చర్చలలో ఎక్కడ కూడా నియర్ బై ఎక్కడ కూడా గవర్నమెంట్ స్థలం లేకుండా అయింది, దానికి కొంత ఆలస్యమైంది. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ నిర్మాణం చేసిన స్థలాన్ని వేరే వాళ్ళకి అసైన్మెంట్ అంటుంటే దాన్ని వాళ్ళకు పేమెంట్ చేసి సొంతంగా డబ్బులు కట్టించి ఆ స్థలాన్ని గవర్నమెంట్కు ఇప్పించి గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కు అలా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది. ఈ 100 బెడ్ హాస్పిటల్లో ఈ మంత్ ఎండింగ్లో ఇనాగ్రేషన్ చేయాలని మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఇందులో అన్ని రకాల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఊహించని బిల్డింగ్ ఇది.